पीएम किसान सम्मान पथकं द्वारा रैतुल खाताल्लो 18000 కోట్లను జమ చేయడం జరిగిందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మేదక్ పట్టణంలో రైతులతో అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా వర్చువల్ విధానంలో రైతులతో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ లైవ్ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రైతులకు బీజేపీ నాయకులు కార్యకర్తలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్టుల శ్రీధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల విజయ్ కుమార్, బానంపగారి సుధాకర్ రెడ్డి, సురేష్ మల్లప్ప, మాజీ జెడ్పీటీసీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కర్చల్ల నర్సింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ సుపరిపాలన దినోత్సవంగా దీన్ని నిర్వహించుకుంటాం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వము మనము కిసాన్ సమ్మాన్ నిధి యోజనను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజున 9 కోట్ల మంది రైతుల అకౌంట్లలో ఒక్కొక్క అకౌంట్లో 2000 రూపాయల చొప్పున 18000 కోట్ల రూపాయల్ని ఇయాల ప్రధానమంత్రి గారు జమ చేయబోతా ఉన్నారు. అయితే 70 సంవత్సరాలుగా అతి ఎక్కువ కాలం ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది, ఇతర పార్టీలు పాలించినాయి. మధ్యలో ఒకసారి వాజ్పేయి గారు కూడా అవకాశం వచ్చింది, వారు పాలన చేశారు. 2014 నుంచి నరేంద్ర మోడీ గారు మరి ప్రజల అభిమానం చూరగొని ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా భారతదేశ ప్రగతిలో అనేక మలుపులు తీసుకొచ్చారు. రైతును రాజును చేయాలని రైతు